సార్ మీ అందరికి తెలు రచ్చలు మొత్తం 13 మంది కూడా ఆపరేషన్లు ఇంకా మనం దాఖలు చేసినాం అందరికి కూడా ఉత్తర్వు చేసినాం అందరు కూడా మంచి ఉన్నారు 13 మంది కూడా మంచి ఉన్నారు నాకు కొంచెం పని ఉన్నా కానీ అది చేసిన మరి ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే కేసులు వచ్చేటప్పుడు దాన్ని కాపాడుకుని వచ్చారు దాతాలో దగ్గర ఇప్పటికీ 27 అయినా సేవలు మెడికల్ మోరీ కానీ కూడా దేవుదేవాలకు కూడాకైతే అందరూ మంచి కాపాడుకుంటున్నారు మంచిగా ఉంటున్నారు మీరు కూడా మంచి కాపాడుకోవాలి అందరికి సూపర్ వచ్చింది అంటే నల్ల రకం చూడడం తక్కువ అవుతుంది మంచి ఉన్నది ఇద్దరు ఎక్కువ అవుతుంది ఏడు వీటిలో కూడా ఉంటారు తగ్గట కానీ అందరు కూడా పుట్టిన ఉన్నారు అందరు కాపాడారు శుభాలకు కూడా పుట్టులే వస్తుంది ఇక మీరు ముఖ్యమైన ఏంటంటే మధురు ఎంత మంచి శుభ్రంగా ఉంచారు ఇంత మధురు నాకు ఇంతటి శుభ్రంగా ఉంచాలి ఇంకా ఉంచాలంటే ఎప్పటికప్పుడు పడతారు పడతాం అని చూడాలి ఇంత రెండో రోజు ఉంటే ఇంకో రోజు ఉంటారు ఈ ఆరు రోజు ఒక్క రూమ్లో ఉంటే పక్క ఇంట్లో పెట్టుకోవాలి కానీ కూర్చేటప్పుడు ఉంచదు అంటే దుమ్మవాడు దాని తర్వాత కందు గురుసు బాగా ఇంపార్టెంట్ ఇటువంటి కాటం తప్పదు 4-5 మంది పెట్టుకోవాలి ఇట్లా ఏం చేయాలంటే ఉడ్మీలలో చాపత మొదలు పెట్టినట్టు మొదలు పెట్టారు ఇలా ఇటు అని వేయాలి లేకపోతే మనకు బాగా వేడేదానికి నిలువారు అవుతుంది పదంతో బరువు అవుతుంది పోతుంది బరువు తను చాపత నిలువ అక్కడ వెళ్ళడం ఉంటుంది అప్పుడు మీరు చేతులు కలుపుకోవాలి మీ గోరు ఉండదు తీసి మెల్లగా తండ్రి మంచి చూడాలి ముందుగా లేకుండా చూడాలి ఆపరేషన్ అయిన తను చూడాలి ఇవ్వాలి ముందుగాలకి ఆపరేషన్ తను చూడాలి అతనికి చూడాలి లేకపోతే రెండు దస్తులు పెట్టుకోవాలి ఒకటి ఈ పక్కకు ఒకటి ఈ పక్కకు ముందుగా ఇక్కడ ఆపరేషన్ అంటే ఇటు చూసి చూసి మైలీ అంటారు ఆపరేషన్ కనుక మళ్ళీ చూసినప్పుడు కూడా ఇది మెత్త ఉంటుందా నువ్వు వస్తావు ఇదంతా చూస్తే కదా నువ్వు ఇంత రెక్కల కంటారు లేకపోతే మైల పోదు రెక్క కంటారు తినరా మీరు మంది వేసినప్పుడు నీది రెప్ప పెట్టదు తెలియదు గోరు మంచి కడుక్కొని ఇంటి రెప్పకి ఇట్లానే చేయాలి మంది వేసినప్పుడు రేపు ముట్టదు వీళ్ళైతే పంట పెట్టేయండి కుసబెట్టి మీకు ఏదారు మా కంపౌండర్ తీసినట్టు మీరు తీసాను పక్క పెడితే అల్లగా ఉంటుంది ఒక్క చుక్క ఎక్కువ అయితే కింద పడుతుంది అంతే ఒక చుక్క సరిపోతుంది అన్ని ఒక్క చుక్క అయితే పోతుంది రోజు రెండు సార్లు వేయాలి పొద్దుగా లేవంగానే తొమ్మిది కొట్టంగా 12 కొట్టంగా 4 కొట్టంగా ఇట్లా రోజు 7 సార్లు వేయాలి వారం మళ్ళీ 6 సార్లు అంటే కాగితం ఉంటుంది ఇస్తారు చెప్పింది కావచ్చు అన్ని మీకు మళ్ళీ చెప్తున్నాను ఇక దీంతో పాటు మళ్ళీ ఎన్నడూ రమ్మని చెప్పింది అన్నాడు రావాలి ఆదివారం రాదు పొద్దుగా ఆదివారం పొద్దుగాల 7:30 వరకు రావాలి లేట్ వచ్చి మా కంపౌండర్ పోతాడు నేను పోతాం మళ్ళీ 5 అంటున్నాడు జాగ్రత్త కాదు లేడం ఉదాహరణ సార్ విన్నారా ఉదాహరణ విజయ్ సార్ ఉంటాడు చూస్తాడు రవణ గడవలో చెప్తా నేను ఉంటలేను కదా సార్ ఉంటాడు కానీ నేను నచ్చినాడే నేను ఎక్కడనే వస్తా లేకపోతే సార్ ఉంటాడు లేకపోతే ఇంకా పక్కడ అక్కడ మామూలు 20 ఆడ ఊళ్ళో చెప్పి సార్ తినగానే ఆటే ఆడ మొక్కలు పోకూడదు ఇప్పుడు విన్నారా ఇదాం కదా అది మనదే మనం సొంతం కాబట్టి చేయగలుగుతున్నాం లేకపోతే తిరగదు అయితే నాతో వ్యాపారం ఇంకొకటి ఇంకోటి చెప్తా ఇంపార్టెంట్ గోలీలో 2-3 రోజులు ఉంటే అవి తిన్నాక ఒక 2-3 రోజులు కారం తక్కువ పెట్టండి కాయగూరలు తప్పకుండా పెట్టాలి మీరు అందరూ తినాలి తినరా కాయగూరలు తినాలి ఎత్తికి లైట్గా నూనె పెట్టారు చూసుకోరు ఎందుకంటే చూసుకోలేకపోతే చూసుకోరు తినరా ఇంటికి వెళ్ళి స్నానం చేయాలి ఫలస్నానం చేయద్దు 10 రోజులు కిందికి వెళ్ళి స్నానం చేయాలి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా బీపీలో షుగర్ ఉంటాయిగా దానికి ఇంకా ముఖ్యమైన విషయం అంటే బీపీలో షుగర్ ఉంటుంది ఆ గోళీలు తప్పక వాడాలి దబ్బన ఏవి లేవు రేపు బెనిఫిట్ అడుగుతుంది ఏం చెప్తా ఉరకాలి మేము నిన్ననే మా దోస్తు తల్లి మనం ఏదైనా వేరే బీమార్ వస్తే తోకపోవాలి కంద ఆపరేషన్ చేసాం మరి పోతే ఏందో మళ్ళీ దుమ్ము వాడుతూ కలిసి చూడద్దు పట్టి కట్టుకొని నల్లడద్దాలు పెట్టుకొని వేరే బీమార్ ఏదైనా ఉంటే ఆ దొకాన తోలుకపోదు వీలైనంత వరకు ఇక్కడ మాస్క్ కూడా మంచిగా పిండి పెట్టండి పొద్దున మా ఫ్రెండ్ కళ్ళు దగ్గర ఉంటుంది దాని దుమ్ము అంటారు తినరా మా అద్దాలు పెట్టింది షుగర్ బీపీ ఏ కొలు వాడు తిన్నారా మన గొర్రె కూడా వాడు చుట్టాల మంది మంచిగా వేసుకోండి 7 సార్లు అనగానే బాటిల్ 7 సుక్కలు ఎంత నెలది పొద్దుగా రా 9 కొట్టంగా అట్లా తిండి పత్యం లేదు లేదు మలమల చెప్తున్నాను బీపీ రోజు ఉప్పు కాలం తప్ప తినాలి షుగర్ రోజు బీపీ తినద్దు ఇంట్లో అటు ఇటు నడాలి ఆపరేషన్ కాగానే నడిచేచ్చు చూసుకోవచ్చు మాట్లాడచ్చు మన ఆపరేషన్లో కానీ సంగతి పిల్లలు ఎత్తుకోవద్దు ఎందుకంటే తెలకి మీరు చూస్తారు అది చూస్తారు కనుగలరు అదొక్కటి మంచిగా టీవీ చూడవచ్చు మాట్లాడచ్చు ఇలా రూమ్లో వారేసి పండు పండు అనుకోండి ఇలా ఏం కాదు తినావా